టు మైరా మీడియా. రాక్షసుడి సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా అండ్ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా రమేష్ వర్మ దర్శకత్వంలో ఒక మంచి సినిమా చూసిన అనుభూతి అయితే కలిగిందండి. ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు పబ్లిక్ కానీ పేరెంట్స్ కానీ జరగకూడదు అనుకునే సంఘటనలు జరిగినప్పుడు, ఒక సైకో వాళ్ళు హత్యలు కానీ ఇంకొకటి వాళ్ళు కిడ్నాప్ చేసినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ధైర్యంగా ఉండాలి, ఎలా పోరాడాలి అని పోలీసు వాళ్ళు పబ్లిక్ ఇచ్చే ఒకటి ఇంపార్టెంట్ మెసేజ్ అనేది సినిమాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సినిమా మొత్తం చూసిన తర్వాత ఒక మంచి మెసేజ్, థ్రిల్లర్, సస్పెన్స్, ఎంటర్టైన్మెంట్ అనుకోవాలి సినిమా చూసిన తర్వాత. బెల్లంకొండ శ్రీనివాసరావు ఇంతకుముందు చూసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో చాలా మెచ్యూర్గా యాక్టింగ్ చేశారు, చాలా అద్భుతమైన యాక్టింగ్తో ఆగట్టుకున్నాడు అందరినీ. ఇంకా రాజీవ్ కనకాల కూడా ఒక మంచి పోలీస్ ఆఫీసర్ రోల్లో చాలా రోజుల తర్వాత ఈ సినిమాలో కనిపిస్తారు, ఆయన యాక్టింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది. సినిమా మొత్తం చాలా బాగుందనే చెప్పుకోవాలి, ఒక మంచి మెసేజ్, సస్పెన్స్, థ్రిల్లర్, ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవాలి. ఇంక ఈ సినిమాలో కామెడీ కానీ ఇలాంటి కోణాల్లో ఏముండవండి. ఈ సినిమా వరకు ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ అనే చెప్పుకోవాలి. కథలోకి వచ్చేస్తే మన బెల్లంకొండ శ్రీనివాస్ డైరెక్టర్ అవ్వాలని తిరుగుతుంటాడు. అలాంటప్పుడు మన బెల్లంకొండ శ్రీనివాస్ వాళ్ళ డాడీ జాబ్ ఇతనికి వస్తుంది, ఒక సబ్ ఇన్స్పెక్టర్ జాబ్. అది రాజీవ్ కనకాల హెల్ప్ చేస్తాడు అక్కడ ఇప్పేయడానికి జాబ్. ఇలా అతను జాబ్లోకి పోలీస్ ఆఫీసర్గా జాయిన్ అయిన తర్వాత అక్కడ సైకో చేస్తున్న హత్యలు కానీ కిడ్నాప్లు వెనుకల ఉన్న ఒక రహస్యం ఏంటని కనుక్కునే నేపథ్యంలోనే సాగుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక మంచి సస్పెన్సెస్ అవుతుంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఇంకా థియేటర్లోకి వచ్చిన జనాలు, ఆడియన్స్ కానీ ఇలా అందరికీ ఒక మంచి సస్పెన్స్ ఏమవుతుంది అని క్రియేట్ చేసినాడని చెప్పుకోవాలి డైరెక్టర్ గారు. ఒక రమేష్ వర్మ అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఒక మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మ్యూజిక్ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ రేంజ్లో లేకపోతే ఆ సస్పెన్స్ అనేది క్రియేట్ అవ్వదు, చాలా అద్భుతంగా ఉంది. ఈ సెకండ్ హాఫ్లో జరిగే ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఏంటి అనేది మనం థియేటర్లోకి వెళ్ళి చూడండి. అందరూ సినిమా అయితే చాలా బాగుంది అండ్ మంచి ఒక థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, సస్పెన్స్ అండ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ సినిమా చూసిన తర్వాత మీకు అనిపించిన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.